అతి త్వరలోనే మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీ ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి సంకేతాలు ఇచ్చారు. పార్టీ కోసం పనిచేసిన వారందరికీ న్యాయం చేయాలనుకుంటున్నారని స్పష్టం చేశారు. కక్ష సాధింపులకు పాల్పడితే రాజకీయాల్లో ఎక్కువ కాలం మనుగడ సాగించలేమన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. అందుకు జగన్మోహన్ రెడ్డి పాలనే ఉదాహరణ అన్నారు. కక్ష సాధింపు రాజకీయాలు చేస్తే ఏం జరుగుతుందో ఏపీ ప్రజలు నిరూపించారని అన్నారు. అలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోనని, తెలంగాణ అభివృద్దిపై పూర్తి దృష్టి పెడతానని రేవంత్ తెలిపారు. ప్రభుత్వాన్ని కూల్చాలని చూస్తే ఊరుకోమన్నారు. కేసీఆర్ విషయంలో ప్రతీకార రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదన్నారు. పీసీసీ నియామకంపై తుది నిర్ణయం అధిష్టానదని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. రేవంత్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మరింత సమాచారం ఢిల్లీ బ్యూరో చీఫ్ టీఎస్ఆర్ అందిస్తారు. టీఎస్ఆర్, సృజన, మొత్తంగా గత 4 రోజులుగా ఢిల్లీలో ఉండి తెలంగాణకు సంబంధించిన కొన్ని కీలక అంశాలపైన పలువురు కేంద్ర మంత్రుల్ని కలిశారు. తెలంగాణకి సంబంధించిన అభివృద్ధి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలతో కేంద్ర ప్రభుత్వ ముఖ్యుల్ని కలవటమే లక్ష్యంగా గత 4 రోజులుగా ఢిల్లీలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అయినటువంటి సమావేశాలు కానీ తెలుగు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా కూడా కొన్ని కీలక నిర్ణయాలు అతి త్వరలో ఉండే అవకాశం ఉంది. ఆ మేరకి ఢిల్లీలో జరుగుతున్నటువంటి పరిణామాలు కానీ, ఇవాళ రేవంత్ రెడ్డి మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడినప్పుడు ఆయన మాట్లాడిన మాటలను బట్టి ఆ రకమైనటువంటి సంకేతాలు కనబడుతున్నాయి. చాలాసేపు రేవంత్ రెడ్డి మీడియాతో ఇష్టాగోష్ఠిగా అనేక అంశాలపైన మాట్లాడారు. అదే సందర్భంలో ఢిల్లీలో కూడా అనేక కీలక పరిణామాలు జరుగుతున్నాయి. 3-4 రోజుల నుంచి కూడా ముఖ్యమంత్రి సహా కీలక మంత్రులందరూ కూడా ఇక్కడే ఉన్నారు. నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి వచ్చారు. మళ్ళీ ఇవాళ సాయంత్రం మరోసారి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఢిల్లీ రాబోతున్నారు. అదే సందర్భంలో ఈ కేబినెట్ విస్తరణ, పీసీసీకి నూతన నాయకత్వం, నామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించి కసరత్తు కొనసాగుతున్న నేపథ్యంలో వీటిని ఆశిస్తున్న కాంగ్రెస్ నేతలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఆశావాహులు వీళ్ళందరూ కూడా ఢిల్లీలో పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి పరిస్థితి. సో మొత్తంగా కేబినెట్ విస్తరణకి దాదాపు సమయం ఆసన్నమైనట్టుగానే కనబడుతోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మరొక 2 మందితో తెలంగాణ మంత్రివర్గం కొలువుదీరింది. ఆ తర్వాత మంత్రివర్గ విస్తరణకు సంబంధించి రకరకాల ఊహాగానాలు, ప్రచారాలు జరిగినప్పటికీ ఇప్పుడు దానికి సంబంధించిన కసరత్తు పూర్తి స్థాయిలో జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఏఐసీసీ ముఖ్య నేతలు కానీ, కాంగ్రెస్ నేతల మధ్య చెప్తున్నటువంటి మాటలు కానీ, ఇటు రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి వ్యాఖ్యలు బట్టి అతి త్వరలోనే కేబినెట్ విస్తరణ జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఉన్నటువంటి మంత్రివర్గంలో ఉన్నవారితో పాటు మరికొన్ని జిల్లాలకు ప్రాతినిధ్యం వహించేలాగా, అదేవిధంగా సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని మరికొందరికి 4 లేదా 5 అవకాశం ఇచ్చే 4 అవకాశం ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆ మేరకి ఆ రకమైనటువంటి కసరత్తు కూడా కొనసాగుతుంది. మంత్రి పదవులు ఆశిస్తున్నటువంటి చాలామంది వివిధ జిల్లాలకు చెందినటువంటి నేతలందరూ కూడా, ఎమ్మెల్యేలు కూడా ఢిల్లీలోనే ఉన్నారు. అటు ముఖ్యమంత్రిని, ఇటు ఏఐసీసీ ముఖ్యులను కలిసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అదే సందర్భంలో పీసీసీ నాయకత్వానికి సంబంధించి కూడా త్వరలోనే నూతన అధ్యక్షుడిని నియమించే అవకాశం ఉంది. ఇవాళ విలేకరుల సమావేశంలో మాట్లాడినప్పుడు కూడా రేవంత్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే 20 తన పీసీసీ నియామకం పూర్తయింది. ఈ 7వ తేదీన తను బాధ్యతలు నిర్వహించాను. సో ఆ లోపుగానే ఇప్పుడు పాలనపై పూర్తి దృష్టి పెడుతున్నాను కాబట్టి పీసీసీకి నూతన అధ్యక్షులు నియమించాలి అనేటువంటి అంశాన్ని ఇప్పటికే అధిష్టాన ముఖ్యులకు తెలియజేశాను అనేటువంటి అంశాన్ని కూడా ఆయన చెప్పారు. సో పీసీసీ నూతన నాయకత్వ మార్పు సంబంధించి కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అయితే ఎవరు పీసీసీ అధ్యక్షులు వచ్చినా వాళ్ళతో కలిసి పనిచేసి ముందుకెళ్లాలనేటువంటి ఆలోచనతోటి అటు పార్టీ, ప్రభుత్వం రెండు సమన్వయంతో ముందుకు వెళితేనే అనుకున్నటువంటి ఫలితాలు కానీ ఉంటాయనేటువంటి అభిప్రాయంతో రేవంత్ రెడ్డి ఉన్నారు. ఆ కోణంలోనే ఆయన అధిష్టానంతో కూడా చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఫలానా వారి పేరుని
పీసీసీ నాయకత్వ బాధ్యతలకి రేవంత్ రెడ్డి సూచించే అవకాశం లేదన్నట్టుగా కనపడుతుంది. ఆ రకమైనటువంటి సంకేతాలు కూడా ఆయన మాటల్లో బట్టి ఉంది. కానీ కాంగ్రెస్ నాయకత్వం మాత్రం ఖచ్చితంగా ముఖ్యమంత్రి అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకునే పీసీసీ నూతన అధ్యక్షుడు నియమించేటువంటి అవకాశం ఉంది. పీసీసీ అధ్యక్ష పదవికి అనేక మంది నేతలు పోటీ పడుతూ ఉన్నారు. సంపత్ కుమార్ కానీ, మధు యాష్కి గౌడ్, మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా ఎంపీలుగా ఉన్నటువంటి బలరాం నాయక్, అదేవిధంగా సురేష్ షెట్కర్, ఇట్లా వివిధ సామాజిక వర్గాల వాళ్ళు పోటీ పడుతున్నారు. ప్రస్తుతం మంత్రివర్గంలో ఉన్నటువంటి సీతక్క, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మల్లు బట్టి విక్రమార్క కూడా పీసీసీ అధ్యక్ష బాధ్యతల్లోకి వస్తారా అనేటువంటి చర్చ కూడా, ఆ రకమైనటువంటి చర్చ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి పరిస్థితి. సో పీసీసీ నూతన నాయకత్వానికి సంబంధించి కూడా వీలైన తొందరలోనే ఆ నియామకాన్ని కూడా అధిష్టానం చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు నామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించి కూడా గత లోక్సభ ఎన్నికలకు ముందే కొంతమందిని దానికి సంబంధించిన జాబితాని విడుదల చేశారు. అయితే ఆ జాబితాని అధికారికంగా విడుదల చేయాల్సి ఉంది. సో దీనికి సంబంధించి కూడా ఆల్మోస్ట్ ఆ రోజు ఏదైతే అనుకున్నారో జాబితా, దాని ప్రకారమే పెద్దగా మార్పులు చేర్పులు ఉండే అవకాశం లేకుండానే దానికి సంబంధించినటువంటి ఈ నామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి అధికారిక ఉత్తర్వులు కూడా వీలైనంత త్వరలోనే వెలువడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ ఢిల్లీలో జరుగుతున్నటువంటి ఈ కసరత్తులో దీనికి సంబంధించిన నామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించిన కూడా ముడిపడి ఉంది. సో వీటన్నిటికి సంబంధించి కూడా రేవంత్ రెడ్డి ఇవాళ మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడినప్పుడు ఆయన వైపు నుంచి కూడా కొన్ని సంకేతాలు వచ్చినాయి. మంత్రివర్గ విస్తరణ కానీ, నూతన పీసీసీ నాయకత్వం కానీ, నామినేటెడ్ పోస్టులకు సంబంధించి, ఇక దాంతోపాటు అనేక ఆసక్తికరమైనటువంటి సంచలన కీలకమైనటువంటి అంశాలని మీడియాతో ఇష్టాగోష్ఠి మాట్లాడిన సందర్భంగా రేవంత్ రెడ్డి వెల్లడించారు. వాటన్నిటినీ ఒక్కొక్కటి ఆయన మాట్లాడిన దాదాపు గంటకు పైగా, గంటన్నరకు పైగా అనేక అంశాలపైన చాలా స్పష్టమైనటువంటి అభిప్రాయాలతోటి ఆలోచనల్ని ఆయన వెల్లడి చేశారు. వాటన్నిటిని కూడా ఒక్కొక్క అంశాన్ని విశ్లేషణ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ముందుగా ఈ పార్టీలోకి పెద్ద ఎత్తున ఇతర పార్టీల నుంచి, ప్రత్యేకించి బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు చేరుతున్న నేపథ్యంలో ఎందుకు ఎమ్మెల్యేల చేరిక కానీ వీటన్నిటికి సంబంధించి కూడా ఆయన కొన్ని అభిప్రాయాలు చెప్పారు. ఏదైతే తన ప్రభుత్వం కొలువు తీరిన దగ్గర నుంచి కూడా అటు బీఆర్ఎస్ నేతలు కానీ ఇటు బీజేపీ నేతలు ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుంది, ఎప్పుడైనా కూలిపోవచ్చు, ఇట్లా రకరకాల వ్యాఖ్యలు చేశారు. సో ఆ రెండు పార్టీలు ఏదో చేస్తాయి అనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజలకి సేవ చేయడం కానీ తెలంగాణని అభివృద్ధిలో నడిపించడం కోసం కాంగ్రెస్ పార్టీకి తనకి అవకాశం ఇచ్చారు. కాబట్టి ఆ లక్ష్యం నెరవేరడం కావాలంటే ప్రభుత్వం సుస్థిరంగా ఉండాల్సిన అవకాశం ఉంది. కాబట్టి ఆ దాంట్లో భాగంగానే, ప్రభుత్వ సుస్థిరతలో భాగంగానే ఇతర పార్టీల నుంచి చేరికలపైన దృష్టి పెట్టామనేటువంటి అభిప్రాయాన్ని ఆయన చేశారు. ఈ చేరికలన్నీ కూడా ఒకేసారి ఉండవు, క్రమంగా కొంతమంది చాలా పెద్ద సంఖ్యలోనే పార్టీలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే ఒక్కసారిగా రారు, క్రమక్రమంగా అంటే గ్యాప్ వారీగా ఇప్పటివరకు కొంతమంది చేరారు, మరికొన్ని రోజుల్లో కొంతమంది చేరారు, ఇట్లా కొంత సమయం తర్వాత క్రమంగా ఈ చేరికలు ఉండే అవకాశం ఉంది అనేటువంటి అభిప్రాయాన్ని కూడా ఆయన వ్యక్తం చేశారు. అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి కూడా మరొకసారి రేవంత్ రెడ్డి ఇష్టాగోష్ఠిలో కొన్ని కీలకమైనటువంటి అంశాలని ప్రస్తావించారు. వాటిని తెలంగాణతో పోలుస్తూ కూడా ఆయన ఆ రకమైనటువంటి మాటలు మాట్లాడినటువంటి పరిస్థితి. ఏదైతే ఆంధ్రప్రదేశ్లో అంటే ఇక్కడ ఒక ప్రశ్నను విలేకరులు ప్రస్తావించినప్పుడు, ఎందుకు మీరు దూకుడుగా ప్రతిపక్షాలకు సంబంధించి గతంలో మీరు అనేకమైనటువంటి అవినీతి ఆరోపణలు కానీ రాజకీయానికి సంబంధించి అనేకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు, దానికి సంబంధించి ప్రశ్నించినప్పుడు, రాజకీయంగా ఇప్పటికే ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి అసెంబ్లీ ఎన్నికలకు సంబంధంగా కానీ లోక్సభ ఎన్నికల సందర్భంగా కానీ ఆ పార్టీకి ఎలాంటి బుద్ధి చెప్పాలో చెప్పారు. అదే సందర్భంలో తెలుగు బీఆర్ఎస్ పార్టీ పెట్టిన తర్వాత మొదటిసారి పార్లమెంట్లో ఆ పార్టీకి ప్రాతినిధ్యం లేకుండా చేయగలిగాను, ఆ పార్టీకి ఒక్క ఎంపీ కూడా లేనటువంటి పరిస్థితి. సో అటు అసెంబ్లీ ఎన్నికల్లోనే ఆ పార్టీ దెబ్బతింది, ఇటు లోక్సభ ఎన్నికల్లో కూడా రాజకీయంగా ప్రజలు కేసీఆర్కి కానీ బీఆర్ఎస్ పార్టీకి కానీ పెద్ద శిక్ష వేసినటువంటి పరిస్థితి. ఒకప్పుడు ప్రగతి భవన్లో ఎమ్మెల్యేలకి సమయం ఇవ్వలేనటువంటి కేసీఆర్ ఇవాళ ఎమ్మెల్యేలు వస్తే వాళ్ళందరినీ లేచి స్వాగతం పలకాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కానీ అదే చాలా పెద్ద శిక్ష, అంతకంటే పెద్ద శిక్ష వేయాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని ఆ రకమైనటువంటి కోణంలో ఆయన పోల్చారు. ఆంధ్రప్రదేశ్లో కక్ష సాధింపు రాజకీయాలు చేసినటువంటి కారణంగా ఏ రకమైనటువంటి ఫలితాలు ఉన్నాయనేది, అక్కడ జగన్ చేసినటువంటి కక్ష సాధింపు రాజకీయాల కారణంగా ఎలాంటి ప్రజలు ఎలాంటి ఫలితాలను ఇచ్చారు అనేటువంటిది, ఎలాంటి గుణపాఠం ఇచ్చారు అనేది చాలా స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి తాను తన వ్యక్తిత్వం కానీ తనకు అలాంటి ఆలోచనలు రాజకీయంగా కక్ష సాధింపు చర్యలకి, అంటే వ్యక్తుల టార్గెట్గా కక్ష సాధింపు రాజకీయాలు చేసేటువంటి ఆలోచన తనకు లేదనేటువంటి అభిప్రాయాన్ని ఆయన చెప్పారు. దాంతోపాటు
చేరికలు, కక్ష సాధింపు రాజకీయాలతో పాటు ఈ మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీ కానీ ఇతర అంశాలతో పాటు మరికొన్ని అంశాలకు సంబంధించి కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేకించి హైదరాబాదు ఔటర్ రింగ్ రోడ్డు, ఆ తర్వాత రీజనల్ రింగ్ రోడ్డు, ఇట్లా ఆయనకున్నటువంటి కొన్ని ఆలోచనలు, లక్ష్యాలు కూడా ముఖ్యమంత్రి చాలా స్పష్టమైనటువంటి అవగాహనతో ఆయన ఉన్నట్టుగా కనపడుతుంది. హైదరాబాదు, హైదరాబాద్ చుట్టూ ఉన్న పక్క ప్రాంతాలని అర్బన్ క్లస్టర్గా, అదేవిధంగా హైదరాబాద్కి ఔటర్ రింగ్ రోడ్డుకి మధ్య ఉన్నటువంటి ప్రాంతాలని అర్బన్ సెమీ అర్బన్గా, ఆ తర్వాత త్రిబులార్కి అవతల ఆ రూరల్ ప్రాంతాల క్లస్టర్గా, ఇట్లా ఆ ప్రాంతాలని అభివృద్ధి చేయడానికి ఉన్నటువంటి అవకాశాల మేరకు ఒక లక్ష్యంతో ఆ రకమైనటువంటి ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచన ఆయన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఒక్కొక్క అంశం పైన పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరిస్తూ కసరత్తు చేస్తూ ఆ రకంగా అడుగులు వేస్తున్నాం. ఆ రకంగానే ఉద్యోగులకి 1వ తేదీన జీతాలు ఇవ్వగలుగుతున్నాం. అదే సందర్భంలో ఎలాంటి వివాదాలు లేకుండా స్కూల్ పిల్లలకి యూనిఫామ్స్ ఇవ్వటం కానీ, వాళ్ళకి ఇచ్చేటువంటి భోజన ఏర్పాట్లు కానీ వీటన్నిటికీ సంబంధించి, అదేవిధంగా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా రుణమాఫీ చేసి తీరుతాము, అన్ని హామీలని అమలు చేస్తామనేటువంటి హామీని కూడా ఆయన చెప్పారు. తనకి ప్రజలు సేవ చేయడానికి అవకాశం ఇచ్చారు కానీ కక్ష తీర్చుకోవడానికి అవకాశం లేదు. కాబట్టి తెలంగాణ ప్రజలకి వీలున్నంత మేరకి తనకున్నటువంటి ఆలోచనలు, ప్రణాళికాబద్ధమైనటువంటి ఇదిలో ముందుకు సాగుతూ తెలంగాణ ప్రజలకి వీలైనంత మేరకి మంచి పాలన అందించేందుకు తెలంగాణ అభివృద్ధి దిశగా తన అడుగులుంటాయి. ఆ మేరకి తన మంత్రివర్గ సహచరులు కానీ అందరితోటి కలిసి ముందుకు వెళతాననేటువంటి అభిప్రాయాన్ని రేవంత్ రెడ్డి వ్యక్తం చేసినటువంటి పరిస్థితి సృజన. రైట్, థ్యాంక్ యూ టు యూ సార్. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం, స్టే ట్యూన్డ్.